మనకొచ్చిన ఇమిడియట్ ప్రాబ్లం అయితే ఆంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి సహజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కో బెంగళూరు కో చెన్నై కో ఆ చుట్టుపక్కల దగ్గరలో ఉండే వాళ్ళు పోవడం అనే ప్రయత్నం చేస్తారు దాని రీజన్స్ కూడా అందరికీ తెలిసినవే అడ్డగోలుగా విభజించి పడేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేని భాగాన్ని మనకు వదిలేయడం వల్ల అలాగే 5 ఏళ్ల పాటు తొలి ప్రభుత్వం ఏదైతే పాలించిందో మాకంటే ముందు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద స్టేట్ వైడ్ అంతగా దృష్టి పెట్టినందువల్ల ఒకవేళ ఉన్నప్పటికీ ఇప్పుడు వస్తున్న కెలామిటీ ఇది ఊహలకందని లేనందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడంతో సహజంగానే ఎక్కడ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడికి పోవాలనే ప్రయత్నం జరుగుతుంది దీని ఒక మానవ సంబంధమైన ఇష్యూ మానవత్వంతో చూడాల్సిన ఇష్యూ ఇది సహజంగానే అందరూ అలాగే రియాక్ట్ అవుతున్నారు అందుకే మనకు వేరే స్టేట్స్ తో రావట్లా అటు చెన్నైకి రెగ్యులర్ వెళ్తూనే ఉన్నారు అలాగే అటు బెంగళూరు వైపు వెళ్తున్నారు మన వాళ్ళు అండ్ ఇక్కడ హాస్పిటల్స్ డిఫరెంట్ హాస్పిటల్స్ పోతున్నట్టు అక్కడికి పోతున్నారు ఎక్కడ రాని ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడే వస్తుంది దీనికి సంబంధించి ఇమ్మీడియట్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చర్చించారు ఆయన ఆదేశాల ప్రకారము అధికార యంత్రాలు మాట్లాడుతున్నారు పొలిటికల్ లెవెల్లో పొలిటికల్ మాట్లాడుతున్నారు రెండవది వాళ్ళు ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ కూడా ప్రాక్టికల్గా నిజంగా మామూలుగా ఆలోచించిన అది ఎట్ట సాధ్యం అర్థం కావట్లా హాస్పిటల్ ఎవరైనా ఇప్పుడు వస్తున్నది ఈ కోవిడ్ ఈ దశలో వస్తున్న ఈ కోవిడ్ జబ్బు ఏదైతే ఉందో కరోనా వల్ల వచ్చే వైరస్ వల్ల ఇది నేరుగా చాలా తక్కువ టైంలోనే ప్రాణాంతకంగా మారుతుందనేది ప్రపంచమంతా తెలిసింది అంటే గంటల్లోనే మామూలుగా సాధారణంగా ఉన్న మనిషి మృత్యువు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు దీనికి ప్రాంతము లేదు ఇంకొకటి లేదు మనిషి స్టామినా ఆర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ కూడా సంబంధం లేనంత తీవ్రంగా కొడుతోంది ఈ సమయంలో హాస్పిటల్ అడ్మిషన్ ఇచ్చి పేషెంట్ అక్కడికి వెళ్ళేసరికి కూడా ఖాళీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే 10 బెడ్లు ఉంటే 100 మంది దాని మీదకి వచ్చి ఇదే అవుతున్నారు కాబట్టి ఆ సమయంలో హాస్పిటల్ అడ్మిషన్ ఇచ్చి దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ రూమ్కి పంపించి వాళ్ళక్కడ అప్రూవ్ చేసి వాళ్ళు ఇచ్చిన పాస్ ఈ అడ్మిషన్ పాస్ తీసుకొని పేషెంట్ బార్డర్ దాటి రావాలంటే అది ప్రాక్టికలీ సాధ్యమా అనేది ఆలోచించాలి ఎవరైనా సరే అందులో ఇటువైపు జనరల్గా ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఉన్నది ఉండాల్సింది సరే ఆ గత ఇప్పటికీ మామూలుగా అయితే మన క్యాపిటల్గా కూడా ఉండాల్సింది 10 ఏళ్ల పాటు అంటే 24 వరకు కానీ హడావుడిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఠాముళ్ళ సర్దుకొని ఇక్కడికి వచ్చేసి నేను క్యాపిటల్గా డిక్లేర్ చేసుకోవడంతో ఈ లాస్ట్ ఆ ఆపర్చునిటీ పోయినప్పటికీ ఇప్పటికీ ఎవరికైనా ఎక్కడ కుటుంబంలో ఒకరున్నారంటే హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి ఏదైనా పెద్ద జబ్బు వస్తే ఇమ్మీడియట్ హైదరాబాద్ వైపోతాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడే ఉంది కాబట్టి అటే వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరికైనా ఎక్సెప్ట్ అటు అనంతపురము ఆ పక్కడ చిత్తూరు నెల్లూరు ఈ పక్క చెన్నైకు అటు బెంగళూరుకు పోవడం తప్పితే అలాంటి సమయంలో ఇది తీసుకోవడం అనేది ఇంకా ఎస్ ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్లు వచ్చేసి రావచ్చు ఎవరైనా చేయొచ్చు అష్టాలు ఇది కూడా మందే అనుకునే బదులు దాన్ని ఆపడం అనేది కొంచెం దురదృష్టకరం కానీ ఎందుకంటే ఈ పరిస్థితి ఇక్కడే కాదు తెలంగాణలోనే వస్తుంది ఓ జిల్లా నుంచి అక్కడికి హైదరాబాద్ వచ్చిన వాళ్లకు ఎక్కడైనా వేరే జిల్లా నుంచి అక్కడి నుంచి అడ్మిషన్ తీసుకొని రావాలని అంటే రాకపోవచ్చు నేరుగా ఎవరో తెలిసి పలాన చోట ఖాళీ ఉందంటే అక్కడికి రావచ్చు అక్కడ దొరక్కపోతే ఇంకో హాస్పిటల్ పోవచ్చు ప్రాణం మీదకి వచ్చిందన్నప్పుడు ఎక్కడైనా సరే ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ వచ్చినప్పుడు ఆ ఇమ్మీడియట్ ఎక్కడ ఒక చోట బెడ్ కోసము ఆక్సిజన్ బెడ్ కోసము ట్రై చేయడం అనేది అన్ని చోట్ల జరుగుతున్నది అది విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టు హాస్పిటల్ కూడా వేరే అవుతుంది రెండవది అక్కడ హాస్పిటల్ కానీ ఎవరైనా అడ్మిషన్ ఇచ్చి పంపించి చేసే అంత అవసరం లేకుండానే వాళ్ళ దగ్గర 10 బెడ్లు ఉంటే 100 మంది వెయిట్ చేస్తుంటే
ఇక్కడ నుంచి ఎవరో పేషెంట్ అడిగితే హాస్పిటల్ నేను చేర్చుకుంటా రానాయన 5 గంటల తర్వాత అయినా నీకు బెడ్ పెడతానా నాకు ఇలాగ పరిస్థితి ఉందా ఒకవేళ 5 గంటల తర్వాత నీకు బెడ్ ఇస్తానని ఒకవేళ పోయినా అక్కడికి పోయేసరికి ఇంకో పేషెంట్ ఎవరైనా దగ్గర వాడు వచ్చి చేరితే కాదనలేని పరిస్థితిలో ఆసుపత్రి ఉంటుందా అంటే ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా ఆ టైంలో అక్కడికి ఎవరు చేరుకోగలిగితే వాడు ఆ బెడ్ సంపాదించుకోగలిగితే ఆ పేషెంట్ అక్కడ వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళకి అటెన్షన్ పే చేసి ఇది చేయాల్సింది ఎందుకంటే బెడ్స్ ఆర్ ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్ ప్రెషర్ ఉంది సో దీన్ని చూడాల్సింది ఒక హ్యూమన్ ప్రాబ్లంగా చూడాలా హ్యూమానిటీతోనే చూడాలా అట్ ది సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మొత్తం ప్రెషర్ పెడితే మేమైనా ఎట్లా తట్టుకుంటామనడానికి ఆన్సర్ కూడా వెతకాల్సి ఉంటుంది అది అక్కడే కాదు ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఎక్కడైనా చేయాలి వితిన్ ది స్టేట్ చేయాలి బిట్వీన్ ది స్టేట్స్ చేయాలి అండ్ అమాంగ్ టోటల్ స్టేట్స్ నేషనల్ లెవెల్ తీసుకోవాల్సింది ఉంది సో మా ప్రభుత్వం వైపు నుంచి రిక్వెస్ట్ ఆల్రెడీ వెళ్ళింది అన్ని మార్గాల్లో ట్రై చేస్తున్నారు ఐ థింక్ అక్కడ కూడా వాటెవర్ దాన్ని ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ది గైడ్ లైన్స్ ప్రకారం పదాం అనుకునే కదా అంతవరకు ఆ ప్రభుత్వం ఎలాంటి ఆటంకం లేకుండా అంబులెన్స్లను అలౌ చేస్తుందని ఎందుకంటే ఇది హ్యూమన్ ప్రాబ్లం అనేది ఆశిస్తున్నాం ఇంకో పక్క ఇది ఒకరు పొలిటికల్గానో ఇంకో రకంగా తెలుసుకునేది బియాండ్ దట్ దాటిపోయింది ఎక్కడ వాళ్ళదైనా ప్రాణం ప్రాణమే నేను ఇంతకుముందు అన్నట్టు బెడ్లు 100 ఉంటే 1000 మంది వస్తుంటే ఏ 100 మందికి ఇవ్వాలంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఎవరో ఉంటారు లేదా 100 200 చేయగలం ఎప్పుడు 1000 మంది అయినా అప్పుడైనా కష్టమే అవుతుంది కాబట్టి సమ్వేర్ ఒక రెగ్యులేషన్ ఏదో ఒకటి ఉండాలా ఒక పద్ధతి ఉండాలా అక్కడ చేసే ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద కూడా విపరీతమైన ప్రెషర్ పడితే అది కూడా కొలాప్స్ అయినా డేంజరే కాబట్టి దానికి అవసరమైన ఒక ఒక వెసులుబాటు ఊపిరాడిచ్చేది ఇవ్వాలి ఊపిరి ఇవ్వాలి కాబట్టి దీనికి అన్నిటికంటే మించిన సుప్రీంకోర్టు లక్కీలీ సుప్రీంకోర్టు కూడా అందరు గమనించే ఉంటారు ఆల్రెడీ ఈ మొత్తం నేషనల్ డిజాస్టర్ను ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఎట్లా చేయాలనే దాంట్లో స్టేట్స్ను పార్టీలుగా చేసి కేంద్రాన్ని పార్టీగా చేసి ఆల్రెడీ విచారిస్తున్న విషయం కూడా తెలిసిందే సో మొన్నటికి మొన్న ఎప్పుడైతే ఫస్ట్ మనం ఈ ఫేస్ చేశామో అప్పుడే సుప్రీంకోర్టులో దీని క్లారిఫికేషన్ తీసుకొని అక్కడి నుంచి గైడ్ లైన్స్ ఇచ్చేద్దామని ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వం అప్పటికి కోర్టులో గత 3-4 రోజులుగా అది విచారణకు రానందువల్ల ఈ కేసు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈరోజు కూడా ప్రభుత్వం తను మూవ్ అవుతోంది అలాగే మిగిలిన అన్ని మార్గాల్లో అధికారులు మాట్లాడుతున్నారు అట్లీస్ట్ ప్రస్తుతానికైనా అయ్యా అదేదో కోర్టు దీని వచ్చేంత కూడా మీరు అలౌ చేయండి అని రిక్వెస్ట్ చేసి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఇది అంబులెన్స్కు సంబంధించి ఈలోగా బార్డర్లకు సంబంధించి ఎవరికి వాళ్ళు వెళ్ళి ఎట్ట ఒకటి రిక్వెస్ట్ చేసి పంపించాలని ట్రై చేస్తున్నారు బట్ ఇది ఇప్పుడే చూస్తున్నాం ఇదేదో పొలిటికల్ ఇష్యూ లాగా ఎంటర్ అయిపోయి కొంతమంది అట్లయితే ఆ వెహికల్స్ ఇక్కడికి రావద్దు ఈ వెహికల్ అంటే ఇది ఇష్యూ డైవర్ట్ అవుతుంది మా విజ్ఞప్తి అందరికీ ఏదంటే ఈ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవాల్సింది ఆవేశాలకు పోయో గొడవ పడో అయితే కాదు ఎందుకంటే దానివల్ల ఏం లేదు పొలిటికల్గా వన్ మే స్కోర్ ఏ పాయింట్ ఎందుకంటే ఆల్రెడీ ఆక్సిజన్ విషయంలో ఇది జరుగుతోంది ఆశ్చర్యకరమైందంటే ఆ మధ్య చెక్ చేస్తే మన ఏపీలోనే మన రిజిస్టర్డ్ వెహికల్స్ ఆక్సిజన్ ట్యాంకర్స్ 169 170 ఉంటే అందులో ప్రాక్టికల్గా ఇక్కడ 40-50 ఉన్నాయి క్రైసిస్ బాడీ మిగిలిన అదర్ స్టేట్స్లో యాక్టివిటీలో ఉన్న వాటిని ఆ స్టేట్స్ రిలీజ్ చేయట్లేదంట అక్కడికక్కడ ఆపేసుకు వాళ్ళు ఆపేశారు అంటే క్రైసిస్ ఉంది ముందు మా తీర్థం అనేది బలవంతంగా ఆపేస్తున్నారు అంటే నార్మల్ థింకింగ్ హక్కులు ఇది దాటిపోయి ఎవరిది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అనే ఒక మైండ్ సెట్ లేకపోతున్నారు అది స్టేట్స్కు సహజంగా ఉండే ఇది కూడా మన ఏరియా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే పీపుల్ అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రొటెక్షన్ అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దాన్ని తట్టుకుంటుందా లేదా చూసుకోవడం దానికి అవసరమైన గైడ్ లైన్స్ కూడా వాళ్ళ రైట్ ఉంటుంది బట్ ప్రపంచమే ఊహించినంత ప్రాబ్లం ఇది ఈరోజు ఎంటైర్ వరల్డ్ కూడా దీన్ని యునైటెడ్గా ఇచ్చేయాలి పేటెంట్స్ డీలైసెన్స్ చేయాలని డబ్ల్యూటీఓలో చర్చలు జరుగుతున్నాయి మామూలుగా అవన్నీ రెగ్యులర్గా అయితే అది పేటెంట్ ఉంటే అది దానికి ఉన్న శాంక్టిటీ ఎంత అంటే వేరే వాళ్ళు దాన్ని చేయడానికి లేదు అలాంటిది ఇది ఎంటైర్ హ్యూమన్ రేస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాబట్టి
అంటే గ్లోబల్ లెవెల్లోనే దీనికి సంబంధించి నార్మల్ రూల్స్ కానీ లాస్ కానీ వీటిని పక్కకు తోసైనా సరే దీన్ని ఫేస్ చేసి ఎదుర్కోవాలని ఎంటైర్ వరల్డ్ యునైట్ అవుతున్న అయిన నేపథ్యం ఇది అలాగే కంట్రీ కూడా ఎంటైర్ కంట్రీ యునైట్ కావాల్సింది ఇక్కడ హక్కులు వీటికంటే కూడా మోర్ భారతదేశం మొత్తం ఒకటి ఎక్కడ ఉన్నా అందరికీ ఏదైనా ప్రాణమే వీలైనంత వరకు అందరికీ ఎట్లా అందించాలి ఉన్న రిసోర్సెస్ను మాక్సిమం ఎట్లా కోఆర్డినేటెడ్గా వాడుకోవాలి పొదుపుగా వాడుకోవాలి ఎఫెక్టివ్గా వాడుకోవాలి ఎట్లా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి అలాగే అత్యవసరమైతే ఎక్కడ ట్రీట్మెంట్కి అవకాశం ఉన్నా అక్కడ ఎక్కడ అవసరం ఉన్నా అవకాశం ఉన్న చోటలంతా అలౌ చేయాలి వీటన్నిటికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఫామ్ చేయడంలో సంయమనంతో మోర్ స్టేట్స్మెన్ లైక్గా ఇది చేయాల్సిన సమయం ఇది